సంబంధించినటువంటి అభివృద్ధి పనులపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేపట్టినట్లుగా తెలుస్తాము. నాలుగు వరంగల్ గుర్తొచ్చాయి, చాలా సంతోషం. కానీ వరంగల్ అభివృద్ధి పనుల యొక్క రివ్యూ వరంగల్లో పెట్టకుండా హైదరాబాద్ ఎందుకు పెట్టిన అజ్జపాల ఫస్ట్, అంటే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రికి వరంగల్కు వచ్చి వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి ముఖం లేదు కాబట్టి, ధైర్యం లేదు కాబట్టి, దమ్ము లేదు కాబట్టి ఆయన ముఖం చాటేసిపోయి హైదరాబాద్లో రివ్యూ పెడతాడు. సరే రివ్యూ పెట్టిండు, రివ్యూ పెడితే దాంట్లో ఏదన్నా వరదల గురించి ఏమైనా మాట్లాడతాడేమో, వరద సాయం అందిస్తాడేమో అని చెప్పేసి చాలా ఆశతోనే వరంగల్ వాసులందరూ కూడా ఎదురు చేసారు. మీరు హైదరాబాద్లో ఇంటికి 10,000 ఇచ్చిండు, సంతోషం, ఇంకెక్కువ ఇవ్వాలి, ఎక్కువ నష్టం జరిగింది. మరి వరంగల్లో కూడా ఎంతో కొంత సహాయం అందిస్తారని చెప్పేసి ఎదురు చూస్తే ఈరోజు ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు వేయాలి. పోనీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఆ రివ్యూకు పోయి అక్కడ ఏమైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అంటే, ఈరోజు పోయి మంచి అందరు కూర్చొని మంచిగా గ్రూప్ ఫోటో దిగి అది పేపర్తో రిలీజ్ చేశారు. ఒక్కరు కూడా అందులో వరదల గురించి మాట్లాడారు. అందులో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా మాకు మాస్టర్ ప్లాన్ ఎందుకు అప్రూవ్ చేయరు, వరంగల్కు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు నిర్మాణం చేయరు, వరంగల్లో స్మార్ట్ సిటీ పనులు జరగాల్సినటువంటి పనులు ఎందుకు జరుగుతలేవు, స్మార్ట్ సిటీ కింద అందించినటువంటి 196 కోట్ల రూపాయలు ఎవడు పెట్టిండు, ఆ పందికొక్కు ఎవడు అని ఇవ్వడు అడగరు. ఏ ఒక్క నాయకుడు కూడా అడగరు. అడగకుండా రివ్యూ అని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళి మంచి ఒక హాలిడే తీసుకుని వచ్చి ఈరోజు యాదగిరి నుంచి వరంగల్ వరకు నిర్మాణం చేసినటువంటి 1,905 కోట్లతోని నిర్మాణం చేసినటువంటి జాతీయ రహదారిని ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మరి ప్రారంభిస్తుంటే అది ఎక్కడ వార్తాపత్రికల్లో వస్తుందో, ఎక్కడ వరంగల్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతారో అనే ఒక భయంతో తూతు మంత్రంగా ఒక రివ్యూ పెట్టి దాని ఫోటో రిలీజ్ ఇస్తాం. వరంగల్ ప్రజలు వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు. రివ్యూ పెట్టి మంచిగా బిర్యానీలు తిని పేపర్లో ఫోటో రిలీజ్ చేసి వరంగల్కు 300 కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తున్నాం అని చెప్తారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? పచ్చి అబద్ధం. దుబ్బాకలో కూడా అదే, హైదరాబాద్లో కూడా అదే, అంటే అబద్ధాలతోనే ఎలక్షన్ గెలవాలనుకుంటున్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు ఏందో తెలుసు. మీరు నిజంగా 300 కోట్లు కనుక బడ్జెట్ నుంచి కేటాయిస్తే మీరు ఎప్పుడెప్పుడు ఎంత కేటాయించారు, ఎప్పుడు విడుదల చేసిండ్రు, ఎట్లా ఖర్చు చేసిండ్రు, దేనికోసం ఖర్చు చేసిండ్రో ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. 10 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ నగరానికి అట 3,500 ఇళ్ళు నిర్మాణం చేస్తున్నారంటే 800 ఇళ్ళు పూర్తయినాయి. ఓన్లీ వరంగల్ నగరానికి 50,000 ఇళ్ళు అవసరం. 3,500 ఇళ్ళు మేము నిర్మాణం చేస్తున్నాం అని చెప్పి డబ్బు ఒకటి చెప్తున్నాం. గుర్తుండాలి, ఇంత పెద్ద నగరంలో ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు ఇల్లు లేక కిరాయి ఇళ్ళలో ఉంటూ 1,000 రూపాయలు కిరాయి కడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. సోయినది అసలు 800 ఇళ్ళు పూర్తయినాయి అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ యొక్క ఎమ్మెల్యేలను, ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రిని, ఎక్కడ 800 ఇళ్ళు కట్టిలో ఒకసారి చూపెట్టాలి. మేము రెడీ, మేము మీతో వస్తాం, మీరు 800 ఇళ్ళు చూపెట్టండి, దేనికంటే దానికి మేము సిద్ధం. ఎన్ని అబద్ధాలు ఆడతారు? మీరు నగరానికి ఉగాది నుండి నీళ్ళు ఇస్తాం, ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం అంటే మీ 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 జేబు నుంచి అలా ఖర్చు పెట్టిస్తున్నారా? ఈరోజు వరంగల్ నగరానికి నల్లా కనెక్షన్లు వస్తున్నాయంటే, తాగునీరు వస్తున్నాయంటే అది నరేంద్ర మోడీ గారు అందించినటువంటి అమృత్ స్కీమ్ వల్లనే అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు 170,000 ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చినా ఇంకా ఇస్తాం. నరేంద్ర మోడీ గారు అందించినటువంటి పథకం వల్లనే ఈరోజు పేద ప్రజలకు నీళ్లు అందుతున్నాయనేటువంటి విషయాన్ని గమనిస్తున్నారు. అది కాకుండా స్మార్ట్ సిటీ పనులు రివ్యూ చేసినాం, చారిత్రాత్మక కట్టడాలు, తర్వాత పారిశుద్ధ్యం, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలండి. స్మార్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వ పథకం, స్వచ్ఛ భారత్ కేంద్ర ప్రభుత్వ పథకం, చారిత్రాత్మక కట్టడాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. వీటిని మీరేం రివ్యూ చేసేసారు? కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధి రా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉండాలి కదా. అంటే మీకు మీరు అందరూ కూర్చొని ఎవడే
ఇంకా ఇంకో ఆయన మన దయాకర్రావు గారు, మన వరంగల్ జిల్లా ప్రియతమ నాయకులు మంత్రి గారు. వారు ఎంత అద్భుతం అంటే, ఈరోజు వరంగల్ టు యాదగిరి గుట్ట 1905 కోట్లతోని నిర్మాణం చేసినటువంటి జాతీయ రహదారి ప్రారంభోత్సవం జరిగితే దానికి ముఖ్యమంత్రి గారు డుమా కొట్టింది. డుమా కొడితే ఈయన దయాకర్రావు గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిందంటు, ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రారంభోత్సవం జరిగిందంటు. అసలు నాకు అనిపిస్తా ఉన్నది దయాకర్రావు గారు క్యాల్ తప్పిండి అనిపిస్తుంది. మొన్న ఏమన్నాడు, బండి సంజయ్ గారు ఎంపీ గెలిచేంతవరకు ఏం గెలవయ్యాను, ఆయన 2 సార్లు కార్పొరేట్ గెలిచి. ఇంకో మాట ఏమన్నాడు, కేసీఆర్ గారు ప్రాణత్యాగం చేసిన తెలంగాణ కోసం అన్నాడు. కేసీఆర్ గారు ఇంకా కీర్తిశేషులు కాలే, కేసీఆర్ గారు ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఇక ఇప్పుడు ఏమంటాడు, ముఖ్యమంత్రి ఆల్రెడీ అధ్యక్షత వహించిందంట, అసలు ముఖ్యమంత్రి ఆ ప్రారంభోత్సవానికి హాజరే కాదు, ఏమనుకోవాలి మంత్రి గురించి? అసలు ఈయన చెప్పే దేంట్లోనైనా అసలు వాస్తవం ఉన్నదా? ఓపెన్గా ఫేస్బుక్లో పెట్టాడు, నేనేం ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పడండి. దయాకర్ రావు గారి మాటలకి ఇక విలువ ఉండదు, వరంగల్ ప్రజలు పట్టించుకోరు. అంటే వరంగల్లో ఓడిపోతే మంత్రి పదవి ఊడిపోతుందనే ఒక భయంతోనే ఈ రకంగా క్యాలి తప్పి సోయి తప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లయినా కాషాయ జెండా ఎగరక తప్పదు, దయాకర్ రావు యొక్క మంత్రి పదవి ఊడక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం.